బ్యాక్ టు న్యూస్. విశాఖలో ఆర్మీ అగ్నిపథ్ ర్యాలీ నిర్వహించారు. వర్షంలోనే తడుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు అభ్యర్థులు. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ర్యాలీ జరిగింది. వర్షంతో చాలా ఇబ్బందులు పడ్డారు అభ్యర్థులు. తొలి రోజు 2700 మంది ర్యాలీకి హాజరు కాగా రెండో రోజు 5000 మంది పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఏడాది 46000 సైనికోద్యోగాలను అగ్నిపథ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారు 4 ఏళ్ల పాటు సైనిక సర్వీస్లో ఉంటారు. ఆ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించి 25% మందిని మాత్రం సైన్యంలోకి పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారు. వారు ఆ తర్వాత 15 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. విశాఖలో ఆర్మీ అగ్నిపథ్ ర్యాలీ నిర్వహించారు. వర్షంలోనే తడుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు అభ్యర్థులు. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ర్యాలీ జరిగింది. వర్షంతో చాలా ఇబ్బందులు పడ్డారు అభ్యర్థులు. తొలి రోజు 2700 మంది ర్యాలీకి హాజరు కాగా రెండో రోజు 5000 మంది పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఏడాది 46000 సైనికోద్యోగాలను అగ్నిపథ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారు 4 ఏళ్ల పాటు సైనిక సర్వీస్లో ఉంటారు. ఆ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించి 25% మందిని మాత్రం సైన్యంలోకి పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారు. వారు ఆ తర్వాత 15 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.